ముంబై కెప్టెన్ హార్దిక్ పాండే పై ఆ జట్టు అభిమానుల ఆగ్రహం చల్లారడం లేదు ఐదు సార్లు జట్టును చాంపియన్ గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించడాన్ని ఆ జట్టు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎక్కడ జరిగినా వెళ్తూ హార్దిక్ పాండే కనిపించిన ప్రతిసారి హేళన చేస్తున్నారు తాజాగా సోమవారం వాంకెడలో జరిగిన మ్యాచ్ లోను ఇదే జరిగింది టాస్ వేసేటప్పుడు నుంచి హార్దిక్ పాండేను హేళన చేస్తూనే ఉన్నారు అయితే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు తమ కెప్టెన్ హార్దిక్ పాండేకు అండగా నిలిచాడు గ్రౌండ్ లోనే ఫ్యాన్స్ కు రోహిత్ శర్మ కీలక సూచనలు రాజస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేసిన హిట్ మ్యాన్ హేళన చేయకుండా సైలెంట్ గా ఉండాలని చప్పట్లతో ఎంకరేజ్ చేయాలని సూచించాడు ఈ మేరకు ఫ్యాన్స్ వైపు సైగ చేశాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇకపోతే ముంబై ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి విజయం కోసం నిరీక్షిస్తుంది తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్ చేతిలో ఆరు పరుగుల తేడాతో అలాగే రెండో మ్యాచ్ లో సన్ రైజర్ చేతిలో ముప్పై ఒక్క రన్స్ తేడాతో ఓడిన టీం తాజాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది దీంతో ఓటముల హ్యాట్రిక్ సాధించింది ఈ టోర్నీలో ముంబై ఇండియన్ ఎస్ మినహా మిగతా జట్లన్నీ కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా విజయం సాధించాయి ఇక ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్ లో ఏప్రిల్ ఏడవ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది ఈ మ్యాచ్ లోనైనా ముంబై గెలిచి బోని కొడుతుందో లేదో చూడాలి